వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి సూచించారు. కడెం మండలం కొత్తమతిపడగ గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు చేశారు. సరైన పత్రాలు 50 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన పేపర్స్ తమ వెంట ఉంచుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ అజయ్బాబు, ఎస్ఐలు రజనీకాంత్, కోసన్ రాజు, జ్యోతిమణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మోటార్ వెహికల్స్ లో మార్పులు, మోటార్ వెహికల్స్ లో వచ్చిన మార్పులు, రెండోది సైబర్ క్రైమ్, ఈ రెండు ముచ్చట్లు చెప్పడం కోసం మీ దగ్గరకు వచ్చారు నేను. మోటార్ వెహికల్స్ లో ఇప్పుడు దాకా మేము మీరు హెల్మెట్ పెట్టుకోండి మీ మంచి కోసం అని ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాం ఊళ్ళకి వచ్చి. అంతకుముందు చెప్పలేదు. ఎందుకు అంతకుముందు అవసరం లేదు? ఎందుకు అవసరం లేదు? అంతకుముందు రోడ్డు తార్ రోడ్లు లేకుండా, సీసీ రోడ్లు లేకుండా, అప్పుడు బజాజ్ చేతకులు ఉండే, రాజదూత్ మోటార్ సైకిళ్ళు ఉండే, బుల్లెట్లు ఉండే, అవి కూడా స్పీడ్ తక్కువ పోతు ఉండే. 40 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్, 40, 50 కిలోమీటర్స్ స్పీడ్ పోతుండే. అప్పుడు హెల్మెట్ లేకపోయినా కూడా మేము కూడా మోటార్ సైకిల్ దొరుకులు మా వయసులో ఏకంగా ఉన్నప్పుడు కింద పడితే ఇట్లా దులుపుకునేది, కొంచెం ఏమైనా డబ్బులు తగ్గితే పసుపు ఇంటికి వెళ్తే పసుపు రాసుకునేది, వెళ్ళిపోయేది, స్కూల్కి వెళ్ళేది, కాలేజీకి వెళ్ళేది చేసాం. కానీ ఇప్పుడు అట్లా ఉందా? మోటార్ సైకిల్ 100 స్పీడ్ ఉంది, రోడ్డు తార్ రోడ్డు ఉంది, లేదంటే సీసీ రోడ్డు ఉంది. ఎక్సెప్ట్ అంటేదో మన గోడు అటువైపు కొన్ని చోట్ల ఏదో మట్టి రోడ్డు ఉంది, కానీ లోపల లోపల ఇంటీరియర్ ప్లేస్లో మెయిన్ ప్లేస్లన్నీ కూడా సీసీ రోడ్లు, తార్ రోడ్లు వచ్చినాయి. సీసీ రోడ్లు, తార్ రోడ్లు వచ్చినప్పుడు మోటార్ సైకిల్ 100 స్పీడ్ వచ్చినప్పుడు హెల్మెట్ లేకపోతే ఏమవుతుంది? చచ్చిపోతున్నారు మా కళ్ళ ముందు, పడ చచ్చిపోతున్నారు. కారణం ఏంటంటే వీడు 100లో పోతుండు, 100లో పోయినప్పుడు సడన్గా గేలాటం వచ్చింది, స్లిప్ అయిపోయాడు, పడిపోయాడు, తలకాయ వెళ్ళేసి డైరెక్ట్గా హిట్ అవుతుంది.